అత్యుత్తమ డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న బీవీకే గ్రూప్ వారి డాక్టర్స్ మెడికల్ అకాడమీ. హాయ్ అనిల్ సార్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సార్ మీరు ఆల్వేస్ బాగుంటారు, ఎందుకంటే బికాజ్ ఆహాలో మీ కామెడీలో కూడా మీరు చేసిన స్కిట్ మాత్రం సూపర్ అదర్సి సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సార్ అప్కమింగ్ ఫిలిం ఏదైనా అప్డేట్ చెప్పండి సార్. ఇప్పుడు అప్డేట్స్ ఇప్పుడే ఇవ్వం, అంటే ముందు ముందు వస్తాయి, అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి. సో డెఫినెట్గా షూట్ జరుగుతుంది, మోర్ అప్డేట్స్ సినిమా గురించి అయితే తర్వాత. ఒక్కటైనా రివీల్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడేం చేయలేము, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్ టైమ్. 1980's మిలిటరీ హోటల్కి వచ్చారు, సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అని ఒకటని నేను చెప్పలేను, ఎందుకంటే లాంగ్ అసోసియేషన్ ఉంది వీళ్ళతో. నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది, గాజాగడలో ఫస్ట్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా ఐ వుడ్ లైక్ టు ఆర్డర్ ఫ్రమ్ అక్కడ నుంచి ఆర్డర్ చేస్తుండేవాడిని. అక్కడ రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేసాం, బట్ దిస్ ఈజ్ అ న్యూ బ్రాంచ్, డెఫినెట్గా వాళ్ళు అదే రెసిపీస్, వాళ్ళు అదే ఫుడ్ కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఒకటని నేను చెప్పాను, బట్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది, ఫుడ్ లవర్స్కి మాత్రం ఇట్ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్ అని చెప్పచ్చు. సార్ అంటే మేము ఇప్పటివరకు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా చాలా ఫిలిమ్స్, రైటర్గా అన్నీ చూసాము, బట్ కామెడీ షో వచ్చేసేటప్పటికి కూడా అంటే మీకు బాగా నచ్చి అంటే కనెక్ట్ అయ్యి ఏ విధంగా మీరు వెళ్ళడం జరిగింది? అది మన ఆహా వాళ్ళు అడిగారు షో, అండ్ అప్పుడు ఆ టైంలో నేను కొద్దిగా ఫ్రీ ఉన్నాను, షెడ్యూల్స్ అన్ని ఇంకా అప్పటికి స్టార్ట్ అయ్యలేవు. సో ఐ వాంట్ టు గివ్ ఎ ట్రై అనుకున్నాను, బట్ చేసేటప్పుడు ఎంజాయ్డ్ ఎ లాట్, చాలా బాగుంది. అండ్ కామెడీ ఈజ్ ఆల్వేస్, సో నాకు నచ్చిన జానర్ కాబట్టి డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. సో చాలామంది చూస్తున్నారు, చాలామంది వ్యూవర్షిప్ వచ్చినప్పుడు కంటే కూడా తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు రీటైల్ క్యాష్లో చూస్తున్నారు. డెఫినెట్గా అది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ షో ఆహాలో. ఐ వెరీ హ్యాపీ, నేనేదో సరదాగా చేశాను, ఐ డోంట్ నాకు అదేదో వెళ్ళి ప్లాన్డ్గా అక్కడ ఏదో చేయాలని నేను చేయలేదు, జస్ట్ ఐ వెంట్ ఫర్ ఫన్ అండ్ ఐ హ్యాడ్ ఫన్. అది మీ అందరికీ కూడా ఫస్ట్ ఒక షాక్ సార్, అంటే అనిల్ రావిపూడి సార్ కూడా ఇంత ఫన్ జనరేట్ చేశారు, ఇంత అంటే ఒక డైరెక్టర్గా మేము చూసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తారు, అండ్ ఆన్ స్టేజ్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు ఇంకొక కొత్త అనిల్ రావిపూడి సార్ కనిపించారు. మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్? కాంప్లిమెంట్స్ ఏం లేదు, కానీ జనాలు ఎంజాయ్ చేశారు చూశారు అంటే నాకు, అంటే చెప్పాను కదా నేను అయితే జస్ట్ ఫర్ ఫన్ వెళ్ళాను. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్, వాళ్ళకి నచ్చింది, ఎంజాయ్ చేశారు, చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పారు. లాస్ట్ క్వశ్చన్, చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఆస్కర్ అవార్డ్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ రాజమౌళి సార్ కానివ్వచ్చు, కీర్వాణి గారు, చంద్రబోస్ గారు గురించి. తెలుగు ఆడియన్స్గా కానీ తెలుగు టెక్నీషియన్స్గా కానీ యూ కెన్ ఫీల్ ప్రౌడ్, ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఇండియన్, నాట్ ఓన్లీ తెలుగు, ఫస్ట్ ఒక ఇండియన్ ఫిల్మ్కి ఆస్కర్ లెవెల్లో ఒక అవార్డు రావడం అనేది. సో డెఫినెట్గా వీఆర్ ఆల్ ఫీలింగ్ ప్రౌడ్. సో రాజమౌళి గారు నిజంగా ఆయన వాడు, ఆయననే ఆయన తలుచుకోకపోతే, ఆయననే మన విజ్డమ్ విజన్లో ఇవన్నీ రాకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్. అలాగే కీరవన్ గారికి, చంద్రబోస్ గారికి అండ్ ప్రేమ్ రక్షిత్ గారు, అలాగే డాన్సింగ్ డైనమైట్స్ మన తారక్ గారు, చరణ్ గారు, హూ ఎవర్ పార్టిసిపేటెడ్, ఎస్పెషల్లీ ఆ సాంగ్కి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ నిజంగా డిజర్వ్ దట్ ఆస్కర్, ఒకరని కాదు పనిచేసిన అందరికీ చెందుతుంది ఆ ఆస్కర్. సో వీఆర్ ఆల్సో డెఫినెట్లీ మనం కూడా కాల్ రగరేజ్ చెప్పొచ్చు కదా. సో మన సినిమా, మన తెలుగు సినిమా, అలాగే మన ఇండియన్ అదో ఫిల్మ్ కూడా వచ్చింది డాక్యుమెంటరీకి, ద ఎలిఫెంట్ విష్పర్స్ అని. సో అది కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్, అది కూడా చూశాను నేను, చాలా టచింగ్గా ఉంటుంది. అండ్ తెలియకుండా ఒక డాక్యుమెంటరీలో మన ఎమోషనల్గా టచ్ అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది, అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఎమోషనల్ డాక్యుమెంటరీ. లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే మూవీ గురించి అలానే అప్డేట్ ఇవ్వను అన్నారు. అప్డేట్ లేదు, 1980's గురించి అప్డేట్ ఇచ్చాను, థ్యాంక్ యూ ఆల్.